నాయకుడితో గొడవ పెడుతుండాలి ఎప్పుడు, నాయకుడు హీరో అవుతుంటాడు. పెట్టుబడిదారి విధానంలో ఏంటి, నాతో పాటు తిను. ఇప్పుడు మీరు చూసారు మనం కంపెనీలో పనిచేసినప్పుడు ఇదివరకు అక్కడ మనం ఎట్లాగుండేది, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, డబ్బులు ఒకటో తరగతి అయ్యేటప్పటికి వేసేస్తాం, ఉన్నంత ఉన్న కొలీగ్స్ కొలీగ్ అని చూస్తాం ఇక్కడ. అంతేగాని బాస్ అని చూడటం, అక్కడ బాస్ అని చూస్తాం, బాస్ అని చూపెట్టబడ్డం, అది తేడా. మన అనుకున్నప్పుడు వెళ్ళిపోతుంటాం, అది పెట్టుబడిదారి వ్యవస్థలు ఉంటుంది. ఇక్కడ కామ్రేడ్ పేరుకి కానీ నాయకుడు నాయకుడే, ఎప్పటికీ నారాయణ నారాయణే, కింద ఉన్నాయని కింద ఉన్నాయి, మధ్యలో ఓ పోస్ట్ ఎదిగేటప్పటికి 27 పట్టేస్తాయి. అది తేడా ఇక్కడ జరుగుతున్నది. అది జగన్ ఏమి ఇవాళ ఫస్ట్ అడిగే ముక్క ఎవడైనా ఒకటే ముక్క, చంద్రబాబు పాయింట్లో, పాయింట్ ఆఫ్ వ్యూలో, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎందుకు రాలేదు నీకు ఇది గ్రామ సచివాలయ వ్యవస్థ? వెరీ మోస్ట్ సూపర్ అడ్మినిస్ట్రేటర్ కదా, ఇంటి దగ్గరికి సంక్షేమం వెళ్ళాలి అని ఎందుకు అనిపించలేదు? ఒక గ్రామ వాలంటీరు, నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు, జన్మభూమి కమిటీ ఇంటికి పోలా, వాడిని పిలిపించుకున్నారు, వీడి ఇంటికి పంపించారు. అంటే ఈయన వచ్చాక సంక్షేమాన్ని కొత్త పొందులు దొక్కిచ్చారు. ఆయన ఆయన సంక్షేమం చేయలేదని ఏం కాదు, అలాగని చేశారు, కాకపోతే ఈ తరహాలో చేయలేదు. నిన్న కోర్టు మాట్లాడింది, మనము న్యాయం చేశామనేటువంటిది తీర్పు చదివి కాదు, ఫీలింగ్ రావాలి జనానికి. అవును అవును, సంక్షేమం చేశామని మనం చెప్పుకోవడం కాదు, జనం ఫీల్ అవ్వాలి. జనం ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది, అంతే కదా. ఆ ఫీలింగ్ ఇతను క్రియేట్ చేశాడు, ఆయన క్రియేట్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన అన్నపూర్ణ క్యాంటీన్ ఎప్పుడు పెట్టాడు కేసీఆర్? ప్రచారం చేసుకోవట్లేదు కదా. నువ్వు అన్న క్యాంటీన్ గురించి ఎంత ప్రచారం చేసావు? అతి ప్రచారం కొంప ముంచింది. నువ్వు అందరికి అన్నం అందుబాటులో పెట్టి ఆ ముక్కను ఉంటే గొడవే లేదు అసలు. అందరికి అన్నం పెట్టి లాస్ట్ లో పెట్టాడు, 30 క్యాంటీన్లు పెట్టి 3 లక్షలు ప్రచారం చేసుకుంటే అదే అన్ని చోట్ల పెట్టి, అక్కడ ఎందుకు ఏం అక్కర్లా, వెరీ సింపుల్ లాజిక్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లో పెట్టి ఇప్పటికైనా సరే, మొన్న హీరో అయ్యి ఉండేవాడు, ఉట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలు, ఎందుకంటే సఫర్ అయ్యేది అక్కడోడు తిండికి. అక్కడ పొద్దున పొట్టి టిఫిన్ భోజనము పెడితే మధ్యాహ్నం రాత్రికి దేవుడు లెక్క చూస్తారు, ఎందుకంటే ప్రతి పేదోడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి కదా పోయేది. ఆరోగ్యశ్రీ ఎందుకు రాజశేఖర రెడ్డి ఫెచింగ్ అయింది? డబ్బులు ఇచ్చింది ఆయన జేబులో ఏం కాదు కదా, ఇదేనా? అంతే కదా, కొన్ని అట్లా ఉంటాయి. ఇంకోటి సంపద సృష్టి, ఈ పదంలో తేడా ఎక్కడ ఏంటంటే, ఇప్పటికంటే ఎక్కువ సంపాదిస్తానంటే అది డిఫెన్స్ మార్ట్, డిఫెన్స్ అంతే కదా, అఫెన్సివ్ వర్డ్ కాదు. ఇప్పటిదాకా సృష్టించింది ఎందుకు సృష్టించలే నువ్వు 14 ఏళ్లలో? అదేమంటే నేను హైటెక్ సిటీ అంటే మరి ఇప్పుడు కేసీఆర్ సంపాదిస్తున్నాడు, ఆయన సంపాదిస్తున్నాడు, అంతకుముందు గవర్నమెంట్